4 నెలల్లో ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలన మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది సార్, చాలా బాగుంది. జగన్ గారి పరిపాలన బాగుంది. ఏంటంటే ఎవరు కులాలు మతాలు వాడు వీడు అని చూడకుండా సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయండి. అంతకుముందు గత ప్రభుత్వంలో ఒక పింఛన్ తీసుకోవాలంటే 2-3 సార్లు అక్కడికి వెళ్ళి ఆఫీస్ కాడ అక్కడేమో జనాలు ఎక్కువయ్యి ముసలం మొత్తగా అందరూ మళ్ళీ వచ్చేయటం, అలాగా ఎంఆర్ ఆఫీస్ గారు విఆర్ ఆఫీస్ చుట్టూ తిరగటం, ఏదైనా మన సర్టిఫికెట్లు ఏదైనా గవర్నమెంట్తో పని కావాలన్నా అలా తిరిగేవాళ్ళమండి గత ప్రభుత్వంలో. అది జగన్ గారి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వమే మన ఇంటి దగ్గరికి మన గుమ్మం వద్దకి వస్తుందండి. ముసలి ముత్క వాళ్ళు పొద్దున్నే 1 తారీఖు తెల్లారక ముందే ఆ వాలంటీర్ గారు వచ్చేసి పింఛన్ ఇవ్వటం అనేది చాలా మంచిదండి. అదేవిధంగా మన ప్రభుత్వమే మన దగ్గరకు వచ్చి ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా వేరే ఏం కావాలన్నా కూడా వాలంటీర్ల ద్వారా మనం వెళ్లకుండా వాలంటీర్లు 1-2 సార్లు మన ఇంటి దగ్గరకు వచ్చి తిరిగి ఆ పని వాళ్ళ సొంత పనిలాగా మా పనిని కూడా చేయటం అన్నది ఈ జగన్ గారు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ చాలా 1 అండి. అందుకే మన రాష్ట్రం వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల వాళ్ళు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థని చాలా హర్షణీయంగా ఉంది అని అంటున్నారండి. చిన్న చిన్న ఉద్యోగాలంటే సార్ ఎవరిని బలవంతంగా తేటలేదండి. వాళ్ళకి ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల చాలా బాగుంది అని వాళ్ళకి స్వతహాగా వచ్చి మేము చేస్తామని వాళ్ళు చేస్తున్నారండి. అంతేగాని బలవంతంగా ఎవరిని నువ్వు వాలంటీర్ చేయాలి అని ఎవరు అంటలేదు సార్. అదండి, ఏ గెట్టినోళ్ళు ఏదో అంటారండి, కానీ వాళ్ళకు కూడా తెలుసండి మేమేం మాట్లాడుతున్నాం ఏంటనేది, వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు. కానీ ఏదో ఒకటి పార్టీ వేరు కాబట్టి చెప్పాలని అలాంటి మాటలు చెప్తా ఉంటారండి. బాగుందండి. నిన్న వైజాగ్లో జరిగిన పారిశ్రామిక సదస్సు వల్లే ఎలాగుందో సంక్షేమ పాలన అనేది తెలిసిపోతుంది. పెద్ద పెద్ద పారిశ్రామిక దిగ్గజాలు వచ్చారు మన ఆంధ్రాకి, 100 కోట్లు పెట్టుబడులు పెడతానని సంతకాలు పెట్టారు. అందులో సగమన్నా జరిగినా చాలు కదండి, వచ్చి రండి, మన ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలుగా అనువుగా ఉంది అని జగన్ గారు పిలిపించారు, వచ్చారు. నిన్న చూశారుగా, నిన్న జరిగిన పారిశ్రామిక సదస్సు వైజాగ్లో జరిగింది. దీనికి ఒక నిదర్శనం అండి మన జగన్ గారి పరిపాలన ఎలాగుంది ఏంటని చెప్తాకి. ప్రతిపక్షాలు వాదన ఏంటంటే సంక్షేమ పథకాలు పెడుతున్నారు బాగుంది కానీ అప్పులు పెరిగిపోతున్నాయి, ఆ అప్పులు పెరగకుండా ఉండాలంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, ఇన్వెస్ట్మెంట్స్ రావాలని చెప్పి చాలా మంది అంటారు, దానిపై మీ అభిప్రాయం? అప్పులు ఏ ప్రభుత్వంలోనైనా ఉన్నాయండి అప్పులు. ఈయన గారు వచ్చి కొత్తగా చేసిన అప్పులు ఏమి లేవండి. అప్పులు అనేది మన రాష్ట్రానికి ఇప్పుడు జగన్ గారు వచ్చాకే అప్పులు పెరిగినాయి, అప్పులు ఉన్నాయంట లేదండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నాయంట, ఇప్పుడు ఉన్నాయి, కానీ ఎంత ఏంటనేది మన క్లారిటీ లేదండి. అప్పులు లేకుండా రాష్ట్రం అంద ఎప్పుడు లేదండి. పవన్ కళ్యాణ్ గారు నిలకడగా లేరుగా సార్, ఎప్పుడు ఇక్కడే ఏపీలోనే ఇక్కడ మన విజయవాడలోనే మన అమరావతిలోనే ఉండి ఆయన జనాలకు అందుబాటులో ఉంటే ఆయన ఏదైనా నమ్మొచ్చు జనాలు. కానీ ఆయన అటు హైదరాబాద్ షూటింగ్ అని వెళ్ళిపోతారు, మళ్ళీ ఇటు అటు వెళ్తూ ఉంటారు. ఆయన రాజకీయాలకు వచ్చారు కాబట్టి రాజకీయాల మీదే ఉండాలండి, అటు ఇటు 2 పడవల మీద కాలు వేసినట్టు ఉండకూడదండి. సినిమాలే ఆదాయం సార్, అది మంచిదే, కానీ పార్టీలు కూడా పార్టీ పెట్టారు మీరు, దాని మూలంగా జనాలకి లబ్ధి జరుగుతుందా లేదా ఏం చేయాలి ఏంటి అనేది పార్టీ కంటే ఆయన సినిమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నా అభిప్రాయం అండి. చెప్తారండి, ఈ చేస్తున్నారంటే ఆయన ఏం చేయలేదండి, ఊరి మాట అన్నాడు అంతే. ఎవరండి ఏమో తెలియదు సార్ దాని గురించి, నేనైతే అక్కడ ఏం లేదండి. ఏంటండి ప్రధాన ప్రతిపక్షమా? ఇక ప్రధాన ప్రతిపక్షం అనేది జగన్ గారికి వాళ్ళిద్దరు కలిస్తే ఏదైనా అవ్వచ్చు, కానీ ఎవరు ప్రతిపక్షం లేరండి. ఇంకా రాబోయే 2024లో అసలు మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్షం అనేది కూడా ఉండదేమో అని నా అభిప్రాయం అండి. ఏది నేను చూస్తున్న ఈ పరిణామాలను బట్టి 2024 మన ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు జరిగాక మన ఆంధ్రాకి ప్రతిపక్షం అనేది ఉండదండి, మొత్తం ఏకపక్షమే, జగన్ పక్షమే ఆంధ్ర. ఇప్పుడు 3 రాజధానులు అనేది మనం హైదరాబాద్ చూసాం సార్, నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్ డెవలప్ చేసింది ఆయనే, కానీ మన రాష్ట్రం సపరేట్ అయ్యాక మన పరిస్థితి ఏమైంది చూశారుగా, అన్ని పరిశ్రమలు హైదరాబాద్ వెళ్ళిపోయినాయి, మన సంచి ఖాళీ అయిపోయింది. అలాగే మన ఏమైనా జరిగిద్దేమో కర్నూలు కడప మళ్ళీ తర్వాత ఏమైనా అంటారేమో, అలాగా మొత్తం రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి, 3 చోట్ల రాజధాని పెట్టాలి
మూడు చోట్ల డెవలప్ అయ్యింది, ఒకే చోట కాకుండా, ఒకే అమరావతి, ఒకే వైజాగ్ కాకుండా అటు కర్నూలు, ఇటు అమరావతి, అటు వైజాగ్ అన్ని చోట్ల అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా ఉండేది నాలుగు పక్కల నుంచి చూసినా కూడా అనే అభిప్రాయం నాకు నా వరకు మంచిది అనిపిస్తుందండి. అది ప్రధాన సమస్య ఉందా సార్? ఇది పెడితే బాగుంటుందని చెప్పి మీరు అనుకుంటారు? సమస్యలు అయితే ఏం లేవు సార్, మొత్తం బాగానే ఉన్నాయి.